हाई व्यूवर्स वेलकम टू अवर चैनल रोजा राजकीय भविष्य असल आम को वे एलक्ष जगन गारु सीट इस्तारा इव्वरा सो कोई आर्टिकल्स एम चुनाव असल आम पन आम सीट इवर अब वास्तवी अंश डिस्कस प्रस्तुत मन तो सीनियर जर्नलिस्ट अंड डायरेक्टर इम्मंदी रामारा वार मटकंदा नमस्कार सर नमस्ते सर रोजा गारु इंतक मुंदला आम टोन पे आम माटे मटल मैं चूस्त विंट उन्म అసలు ఏమైంది రోజా గారికి అసలు అలాగే జగన్ గారు వచ్చే ఎలక్షన్స్ లో ఆమెకు సీట్ ఇవ్వరు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది దీంట్లో వాస్తవం ఎంత ఉంది ఆమె అసలు రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్ రోజా గారికి సీట్ ఇవ్వరు అనే ఒక పుకారు వచ్చింది నిజమే పుకారు కాదు అది నిజమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రోజా గారికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీకు ఎంత జీతాలు మంత్రి పదవులు ఆపై ఆదాయం ఇంత ఉంది ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ ఎందుకు చూస్తున్నాను కేవలం ఈ రోజు ప్రత్యర్థులు నా మీద అమ్మనాభూతులు తెడుతుంటే నన్ను నా కుటుంబానికి కుటుంబాన్ని మీకు ఎవరికి నోరు రావటం లేదేంటి నేను మీ పట్ల ఇంత ప్రేమతో ఉన్నప్పుడు మీరు కూడా నా పట్ల అభిమానం చూపించి నేనంటే నా తాలూకు కుటుంబాన్ని కానీ నన్ను కానీ మీరు ఆదుకోవాలి కదా అని మెత్తగా గడ్డి పెట్టాడట ఆ గడ్డి పెట్టిన తర్వాత రోజా తట్టుకోలేక ఇప్పుడు నోటుకొచ్చిన తిట్లు తిడుతుంది ఆ తిట్లు తిడ్డంలో వెనక ముందు చూడకుండా కూడా తిట్టేసరికి ఇక్కడ ఏమైందంటే ఆవిడికి కొంతమంది ప్రత్యర్థులు బయలుదేరారు ఇక్కడ నగిరిలో అంత ముందే ఆవిడికి ప్రత్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆవిడ అంత ముందు రోజాకి టికెట్ ఇవ్వడమే ఆయనకి ఇష్టం లేదు ఇప్పుడు వాస్తవానికి ఆయన జిల్లా అధికారైనా అంటే ఆ జోనల్ అంటే అధికారి అయినప్పుడు కూడా షోకు ఇట్లాంటి ఈ పోజు ఇక్కడ హడావుడి అంతా ఈవిడ చేస్తుంది ఎవరు రోజా చేస్తుంది అలాగ రోజా చేయడం వాళ్ళకి నచ్చక ఇదేంటిది అసలు నిన్న పెద్ద రాజకీయ నాయకురాలు కాదు కదా ఆవిడ పులుముకొని పూసుకొని తిరుగుతుంది తప్ప ఆవిడ రాజకీయ నాయకుడు కాదు సరే ఇక ముందు మాత్రం ఆవిడకి ఏదైనా అప్పచెప్పినట్టు మేము ఊరుకోవండి జగన్మోహన్ రెడ్డికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏదో తన బలవంతంగా పూసుకొని తిరుగుతుంది తప్ప ఆవిడ ఏ విధమైనటువంటి విలువలు లేని మనిషి అందువలన ఇప్పుడు ఏమంటే టోన్ పెంచింది ఎవరిమే పెంచింది నాకెవరైనా ఒకటే అనేటట్టుగా మన మెగాస్టార్ సారు కుటుంబం అంటే టోన్ పెంచడం ఎలా పెంచిందంటే శుద్ధ అపభ్రంశపు మాటలు అంటే మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీకి ఏమి చేసింది అనే ప్రశ్న వేసింది ఇదొక చెత్త ప్రశ్న ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీకి ఏమి చేసిందో అందరికీ తెలుసు చిరంజీవి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు అలాగే ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం చేశాడో అందరికీ తెలుసు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అలాగే చిన్న ఆర్టిస్టులు ఒక జబర్దస్త్ లాంటి ఆర్టిస్టులు అజరింది లాంటి ఆర్టిస్టులు టీవీలో ఉన్న ఆర్టిస్టులకి ఎంత హెల్ప్ చేశాడో నాగబాబు తెలుసు మరి ముగ్గురు అన్నదమ్ములు కూడా వాళ్ళ శక్తి అనుసారము సహాయపడ్డారు ప్రజలకి సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ అంతా మెగాస్టార్ పక్కనే తిరుగుతుంది మెగాస్టార్తో కలిసి తిరుగుతుంది అలాంటి వారి మీద నువ్వు ఒక మాట మాట్లాడేవే ప్రజలకి ఏం చేశారండి తప్పు కదా చిరంజీవి గారు నువ్వు సినిమాలో చేసినప్పుడు ఒక మంచి సాంగ్స్ మంచి డ్యాన్సెస్ బాగా పేరు వచ్చేటువంటి విధంగా చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఎవరితో కూడా అంత కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలాగా చేయలేదు ముగ్గురు మనవాళ్ళు సార్ అది అంత కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా చేశారంటే నేను ఎంత అభిమానించుంటాడు నువ్వెంత ఆయనకి ప్రాధాన్యపడి ఉంటావు మరి దాన్ని మర్చిపోతావా నువ్వు అలా పెట్టండి లేకపోతే నువ్వంటే ఎంత గౌరవం లేకపోయి నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే నువ్వు వచ్చావనుకో టీచి పంపించవచ్చు కదా హలో బాగానే ఉన్నారా ఓకే మరి కలుద్దాం పంపించవచ్చు కదా అలాంటి ఇంటి ఆడబడుతులాగా అన్నం పెట్టి
పసుపుకుంకాలిచ్చి ఓ చీర పెట్టి బొట్టు పెట్టి పంపించారంటే నీ పట్ల ఎంత ప్రేమతో వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని ఒక మాట అంటావా తప్పు కదా ఇకపోయినట్టయితే నెక్స్ట్ బాలకృష్ణ అసలు జీవితంలో పెద్ద సినిమా ఏదైనా ఉందంటే భైరవ ద్వీపం ఆయన ఎంత ఆయన మనిషి నమ్మాడంటే ప్రాణం ఇచ్చేస్తాడు పసివాడు మనస్తత్వం గలవాడు అది నీకు తెలుసు బాలకృష్ణతో నీకు ఎలాంటి అనుబంధం ఉందో నీ మనసుకే తెలియాలి మాకేం తెలుస్తుంది ఒక చిరంజీవితో ఉన్న అనుబంధం కానీ బాలకృష్ణతో ఉన్న అనుబంధం కానీ ఎంత ఉందో నీకే తెలియాలి అది మేము చెప్పలేం కదా ఎంత ఉందో మాకు తెలిసింది ఏంటంటే నీకు అన్నం పెట్టి అంటే ఆతిథ్యం ఇచ్చి చీర పెట్టారు అలాగే బాలకృష్ణ కూడా నిన్ను మంచి హీరోయిన్గానే చెప్పుకుంటాడు అలాంటిది బాలకృష్ణుని మాట్లాడి పవన్ కళ్యాణ్ని మాట్లాడి ఇలా నోరేసి పడిపోతుంటే ప్రజల్ని గురించి ఏమనుకుంటారు నువ్వు రాజకీయ నాయకురాలు అయితే అవ్వచ్చు రాజకీయ నాయకురాలు ప్రజలుగా మంచి చేయాలి కానీ ప్రజల్ని తిట్టినట్టయితే వాళ్ళకి ఎలా ఉంటుంది తిట్టే అర్హత నీకు ఎవరు ఇచ్చారు అంటే ఏమిటి మీ వైసీపీ నాయకుడి తాలూకు నాయకుడు వైసీపీ నాయకుడికి ఓటేసిన వాళ్ళే ప్రజల తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళు ప్రజలు కాదా జనసేన పార్టీకి ఓటేసే వాళ్ళు ప్రజలు కాదా మరి ఆ జనసేన పార్టీ వాళ్ళు ఆ ప్రజల్ని చూసుకోవాల్సిన అవసరం లేదా ఎంతసేపు నువ్వు నీ ఆలోచనలు నీ వైఎస్ఆర్ పార్టీ తప్ప మిగతా ప్రజలందరూ గాల్లో కొట్టుకుపోవాలా ఎన్ని ప్రశ్నలు వస్తాయి నువ్వు ఆలోచించకుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు గనక ఇది ఎంత మాత్రం కూడా నీ భవిష్యత్తు మంచిది కాదు నువ్వు మళ్ళీ రాబోయే రోజుల్లో నీకు ఎవరు సీట్ ఎవరు ఇచ్చినా కూడా ఆ పెద్దలు పెద్దిరెడ్డి గారు నీకు సీట్ ఇచ్చే అవకాశం లేదు చిత్తూరు జిల్లాలో నీకు సీట్ రాదు సార్ అలాగే విజయశాంతి గారికి రోజా గారికి మధ్య గొడవ ఏంటి సార్ ఈమె ఎక్కువగా విజయశాంతి గారు రోజా గారి మీద విమర్శలు చేయడం చూస్తున్నాం అంటే గొడవ కాదు కానీ అప్పుడు వాళ్ళు విజయశాంతి గారికి రోజు అంటే పడదు ఎందుకు సార్ ఎందుకు పడదంటే ఆవిడ తాలూకు కొంచెం అతిగా మాట్లాడడం కానీ అతిగా ప్రవర్తించడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో విజయశాంతి గారు రోజా అంటే మండిపడేటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి కనుక ఇప్పుడు ఏదైనా ఆవిడ చేసే పనులు ఏవి బాగుండవు ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుందంటే ఎవరైనా హర్షిస్తారా ఆయన నువ్వేం మామూలుగా ఎమ్మెల్యే స్థానంలో ఉన్నదాన్ని నువ్వును ఓ పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ని నువ్వు నోటుకు వచ్చి అరే ఒరే అని మాట్లాడుతుంటే నిజంగా చాలా బాగా అసలు విజయశాంతి గారు బయటకు వచ్చి చాలా గట్స్తో మాట్లాడారన్నమాట చెంపదెబ్బ కొట్టినట్టుగా మాట్లాడారు కనుక విజయశాంతి గారు డెఫినెట్గా రోజాకి పక్కలో బల్లువులాగా ఉంటారు రాజకీయాల్లో సార్ సీట్ ఎలాగో ఇవ్వరు అంటున్నారు ఒకవేళ ఇస్తే గెలుస్తారా ఇస్తే గెలుస్తారంటే ఇప్పుడు ఆవిడ ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోవాలి కదా ఎవరైనా రేప ఇప్పుడు ఈ కుమ్ములాట్లు ఈ తిట్లు ఈ బూతులు తీసి పక్కన పెడతామండి మేము ప్రజలకి చేసాము అని చెప్పుకోవడానికి ఏదో కావాలి కదా మా వల్ల ప్రజలకి మేలు జరిగింది ఏమరా ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను ఇంతమంది అన్ఎంప్లాయీస్కేమో ఉద్యోగాలు ఇప్పించాను నాకు ఎందుకు ఏ కారణం చేత ఓటు ఇవ్వు అని అడిగే పరిస్థితిలో ఉండాలి కదా వాళ్ళు అందువల్ల అది కరెక్ట్ కాదంటాను నేను ఓకే అది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్